హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెళ్ళాలో తెలియనప్పుడు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్లు లావణ్య గారిది రాస్తారుంది, అక్రమ సంబంధం కాదు కదా? సరే, లావణ్య గారిది రాస్తాను గారిది అక్రమ సంబంధం కాదు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. మరి మస్తాన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మస్తాన్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎందుకు? ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం ఎందుకు? రాస్తారని ఒక్క సరిపోవడం మీకు? యాక్చువల్గా ఏంటంటే, బిగినింగ్లో ఈ మస్తాన్ సాయి అనే పర్సన్ అసలు లేరు. కాకపోతే ఏంటంటే, మన దగ్గరికి మన శేఖర్ బాషా గారు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్స్తో సహా తీసుకొని రావడం వల్ల ఏంటంటే, ఈ మస్తాన్ సాయి అండ్ లావణ్య గారి రిలేషన్ అండ్ ఈ కాల్ రికార్డింగ్స్ వల్ల ఇవన్నీ బయటకు రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఒక లేడీగా ఇంకొక లేడీ గురించి మాట్లాడకూడదు కాబట్టి దీని విషయంలో నేను ఎక్కడ కూడా మాట్లాడను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏదో వాళ్ళ లైఫ్లో ఏవో జరుగుతున్నాయి. కాకపోతే బయటకు వచ్చి శేఖర్ బాషా గారు కూడా ఇంతగా స్పందించడం, దాని గురించి అసలు మీరేమంటారు? ఎందుకు స్పందించాయంటే, అన్యాయం జరుగుతుందమ్మా అక్కడ, అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం వైపు తీసుకెళ్లాలని చెప్పి అతను పోరాటం చేస్తున్నాడు. మంచి వైపు ఉన్నాడు కాబట్టి నేను కూడా అతని తరపున మాట్లాడుతున్నా. నాకు లావణ్య గారి మీద నాకేం పగలేదు, యాజ్ ఏ సిస్టర్ నే అలానే భావిస్తా నేను. ఎందుకు అవసరం ఏంటమ్మా? మస్తాన్ బాషా కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వీళ్ళతో ఎందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్? సరిపోయే రాస్తారంతో అన్ని సంవత్సరాలు ఉన్నావు. ఇంకో విషయం, రీసెంట్లీ 3-4 మంత్స్ నుంచి మేము విడిపోయామని అంటుంది. నాకు తెలిసినంత వరకు 3 ఇయర్స్ అవుతుందని నేను విన్నా. 3 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరూ లేరు. రాజ్ తరుణ్ గారు చెప్తున్నారు. యాక్చువల్గా మేడం ఏం చెప్తున్నారంటే, మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ మధ్యలో రావడం వల్ల, ఇప్పుడు రీసెంట్ పిక్చర్లో తనే హీరోయిన్ కాబట్టి, ఆవిడ కెడిక్ట్ అవడం వల్ల నన్ను రాజ్ దూరం పెట్టాడు అని చెప్పేసి మేడం చెప్తున్నారు. సరే, ఎడిక్ట్ ఎందుకు అయ్యాడు? మీరు కరెక్ట్ ఉంటే, నువ్వు కరెక్ట్ ఉంటే అతను ఎందుకు వేరే వాళ్ళకి ఎడిక్ట్ అవుతాడు? మీరు కరెక్ట్ లేరు కాబట్టే కదా. ఎవరైనా ఎవరికైనా ఓపిక అనేది ఉంటుంది. చలో నేను డబ్బులు ఇచ్చేస్తున్నా, కార్ ఇప్పించేసా, నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నువ్వు లిమిట్స్ క్రాక్ చేసి నన్ను కాదని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కదా. కాకపోతే ఏంటంటే, లివింగ్లో ఉన్నారు 11 సంవత్సరాల నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, మా ఇద్దరికి పెళ్ళి కూడా అయింది అని చెప్పేసి. అది పెళ్ళి అయింది అని చెప్తే సరిపోదు కదా, దానికి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఏమైనా షో చేసిందా? ఎవిడెన్స్ అంటే ఏవో సమ్ ఫొటోస్ ఏవో చూపించారు. ఫొటోస్ అమ్మ, ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత, ఒక ఫేమ్ లో ఉన్న తర్వాత, ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను 10 మందితో ఫోటోలు దిగుతుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లోజ్ గా ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏముంది. అలా దిగినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్ట? పెళ్ళి అంటే పూలదండలు ఉండాలి, అండ్ వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారో సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ అన్ని పక్కన పెడితే అమ్మ, ఇప్పుడు జరుగుతుంది రాస్తారు కావచ్చు, శేఖర్ బాషా కావచ్చు, అంటే మీ మీడియా వాళ్ళు కూడా, అంటే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఫోకస్ తీసుకొని, ఎందుకంటే అవతలలో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, దయచేసి తప్పొప్పులు కనుక్కోండి. ఎందుకంటే రేపొద్దున ఎవరి విషయంలో అయినా అలా జరగవచ్చు. ఒక అమ్మాయి వచ్చింది కదా అంటే సెంటిమెంట్కు పడిపోకుండా, వ్యూస్ కోసం ఎక్కువ చూపించకుండా దయచేసి తప్పొప్పులు కనుక్కొని చూపిస్తే బాగుంటుందని నా ఆలోచన. శేఖర్ బాషాను కొట్టడానికి అసలు ఎందుకు అతను కొట్టిందో నాకే అర్థం కావట్లేదు. యాక్చువల్గా శేఖర్ బాషా గారు ఏం చెప్తున్నారు, నేను క్లియర్గా అడిగాను ఆయన్ని, మిమ్మల్ని ఆవిడే కొట్టారు అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి. అంటే ఆయన శేఖర్ బాషా గారు చెప్తున్నారు, నేను వన్స్ స్టూడియో నుంచి బయటకు వచ్చేసరికి ఆవిడ 3 మనుషులతో కాపు కాసి నుంచుని ఉన్నారు నైట్ 12 గంటలకి అని చెప్పేసి. మీకు తెలుసా ఆ విషయం? తెలుసు, నేను కూడా విన్నాను, న్యూస్లో కూడా అదే చెప్తున్నారు కదా. తెలుసు, నేను విన్నాను. కానీ ఎందుకు ఇట్లా ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి? ఇదంతా చేయడం ఎందుకు? నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఇండస్ట్రీ వ్యక్తులు ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఫోకస్ ఉన్నారో వాళ్ళు చేసామని మర్చిపోతారు. వాడిని పట్టుకొని లాగి అంతా రచ్చ చేసి అదొక 10 రోజులు నడుస్తుంది టాపిక్, 10-15 రోజులు. కానీ అదేంటో సార్, మనం ఆల్మోస్ట్ మేలో ఒకసారి మనం ఇంటర్వ్యూ చేసాం ఇద్దరం, పవిత్ర గారు చందు గారు గురించి టాపిక్ మీద చేసాము. అండ్ మళ్ళీ సేమ్ అగైన్ ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ గురించి, డ్రగ్స్ రిలేటెడ్ దాని గురించే చేయాల్సి వస్తుంది. అంటే ఒక మంచి టాపిక్ గురించి మనం చేయడానికి కుదరట్లేదు. ప్రతిసారి కూడా కలిసినప్పుడల్లా ఇలాంటి టాపిక్స్ మీద మనం ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి.
అంటే సమాజంలో ఎక్కువ ఇలాంటివే జరుగుతున్నాయి అంటారా? మా సమాజంలో 99% అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల దాన్ని కొవ్వు అంటారా లేకపోతే ఇంకేమంటారా కామం అంటారా ఏందో తెలియదు, కానీ లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత రివీల్ ఫోకస్ చేయాలి, అంతే ఆ వ్యక్తిని ఫోకస్ చేయాలి, బదనాం చేసేసేయాలి. నేను ఫీమేల్ని కదా, నాకు న్యాయం జరుగుతుంది, మీడియా వాళ్ళు నేను చెప్పింది నమ్ముతారు, డిపార్ట్మెంట్ నేను చెప్పింది నమ్ముతారు, సెంటిమెంటల్గా వాళ్ళని ఫూల్స్ చేసేసి ఏడవడం ఇవన్నీ చెప్పడము, దాన్ని మీడియా వాళ్ళు ఫోకస్ చేయడము, అవతల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది ఆలోచించండి. నిజాలు తర్వాత నిజాలు తెలుసుకున్నా లాభం లేదు, ఇజ్జత్ పోయిన తర్వాత. దయచేసి చెప్తున్నా, ఒక అమ్మాయి వచ్చి ఇది అంటే దయచేసి ఫోకస్ చేయకండి, అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నాయో చూసి అప్పులు చూపించండి. ఎంత స్ట్రగుల్ అయ్యాడో రాస్తరుణ్, ఓకే రాస్తరుణ్ అంటే నిన్న రాస్తరుణ్కి యాక్టిట్యూడ్ ఎక్కువ, ఇది ఒప్పుకుంటా నేను, ఎందుకంటే యాక్టిట్యూడ్ ఎక్కువ, కానీ ఇలా వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే అక్కడ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామని వదిలేసి వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే ఈ అమ్మాయి ఐ మీన్ తిను ఏ తప్పు చేస్తే ఉండాల్సి వచ్చిందో ఏంటో, ఇక మీకే వదిలేస్తున్నా. అంటే ఇప్పుడు మీరేమంటారు, రాస్తరుణ్ మాల్వి మల్హోత్రా గారితో ఉండడం కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారా? అమ్మా రాస్తరుణ్ ఉన్నాడో లేదో మనకు తెలియదు పూర్తిగా, ఎంతసేపు రాస్తరుణ్ణే తీసుకొస్తారు తప్ప, శేఖర్ భాషనే తీసుకొస్తారు తప్ప, ఈ లావణ్య మస్తాన్ గురించి మీరు ఎందుకు తీసుకురావట్లేదు, అది ఎందుకు ప్రశ్నించట్లేదు మీ మీడియా? అంటే మర్చిపోయారా, లేకపోతే వాళ్ళ మీద లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ దగ్గర మేము డబ్బులు ఎందుకు తీసుకు? మరి ఇప్పుడు తప్పు ఎక్కడ ఉందో అక్కడ చూపించకుండా ఊకే రాస్తారును వీళ్ళను ఇలా గుంజడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఏం లేదు, అందరి మీద అక్కడ ఫోకస్ జరుగుతుంది. మీరు చూస్తే మీడియాలో అటు రాస్తరుణ్ గారు అనే వాళ్ళు అసలు మీడియా ముందుకు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాషా గారు పిలవగానే పాపం మీడియా ముందుకు వస్తున్నారు, అసలు ఏం జరిగిందన్నది మినిట్ టు మినిట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం లావణ్య గారు కూడా అలాగే వస్తున్నారు, ఆ మస్తాన్ సాయి అనే పర్సన్ రావట్లేదు. అండ్ రీసెంట్గా మీరు చూస్తూనే ఉండుంటారు కదా, ఇంకొక పర్సన్ మీడియా ముందుకు వచ్చారు ప్రీతి అని చెప్పేసి, నాకు లావణ్య గారు డ్రగ్